మొక్కలకు సంబంధించిన వీడియో అయితే చేస్తున్నాను, తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. మొక్కలు మంచిగా పెరగాలి, ఎక్కువ పూలు పూయాలి అంటే ఈ విధంగా కనుక చేసామంటే, ఈ ఒక్కటి మొక్కలకి ఇచ్చామంటే మొక్కలు పూలు బాగా పూస్తాయి, చెట్లు బాగా పెరుగుతాయి, అలానే పురుగు కూడా పట్టదు, హెల్దీగా ఉంటాయి. బాగా హెల్దీగా ఉండడం కోసమైతే ఈ లిక్విడ్ కనుక మనం చేసి మొక్కలకి ఇచ్చామంటే, పువ్వులు అనేవి ఇప్పుడు కనుక ఇచ్చామనుకోండి, ఇప్పుడు చామంతి పూలు కనకాంబరాలు అవి పోస్తాయి కదా వింటర్ సీజన్లో, వింటర్ సీజన్కి స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు కనుక ఇది ఇచ్చామంటే పూలు బాగా పోస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు నేను ఒక వాటర్ బాటిల్ అయితే ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. వాటర్ బాటిల్ లిక్విడ్ అయితే చేస్తున్నాను. దానికోసం చూడండి, బెల్లం, ఇంత బెల్లం అయితే నేను తీసుకుంటున్నాను. ఇది బాగా కలిపేసుకోవాలి. ఇలా కనుక ఆ మొక్కలు అలానే వదిలేస్తే మనకి పూలైనా కాయలైనా కాయవండి. అప్పుడప్పుడు కొంచెం వాటికి బలం తగిలేలా మనము ఇలాంటి లిక్విడ్ని ఇస్తుండాలి, అప్పుడే మనకి పూలు అనేవి మంచిగా పూస్తాయి. నేనైతే అప్పుడప్పుడు ఇలానే ఇస్తుంటాను. మనము ఎక్కువ ఖర్చు లేకుండా బయట కెమికల్తో మందులు కొనకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకుంటే పూలు బాగా పూస్తాయి. చామంతి చెట్టుకి, కనకాంబరాల చెట్లకి అయితే బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్క చెట్టుకి మనము ఇలా ఇవ్వాలి, ఇస్తేనే అవి గుబులు గుబులుగా పెరిగి పూలు పూస్తాయి. ఈ బెల్లము మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి, ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే. కొంచెం చేసుకున్నామంటే చాలు, ఎన్నో రోజులు వస్తుంది ఇది. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత వేపాకు, ఉంటుంది కదా పచ్చిదే, వేపాకు తెచ్చి ఇలా ఆకులు తుంచి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఒక 10-15 డబ్బలు అయితే ఒక వాటర్ బాటిల్కి అయితే సరిపోతాయి, లీటర్ బాటిల్కి. ఇలా తుంచేసుకొని వేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని ఆకులు తుంచేసుకుంటే దీంట్లో రసము ఆ బెల్లం నీళ్ళలో కరిగి అది మంచి లిక్విడ్గా రెడీ అవుతుంది. ఇది ఇప్పుడు దీన్ని వాటర్ బాటిల్లో వేసేసుకోవాలి. ఇలా వాటర్ బాటిల్లో మొత్తము నింపేసుకోవాలి. నింపేసుకున్న తర్వాత మూత ఇలా పెట్టేసుకుంటాం కదా, మూత పెట్టుకున్న తర్వాత డే బై డే రోజు తప్పించి రోజు ఇది వాటర్ బాటిల్ మూత ఓపెన్ చేయాలి. మెల్లగా ఓపెన్ చేసి మళ్ళీ మూత పెట్టేయాలి, లేకుంటే రోజైనా పొద్దున్న మార్నింగు ఓపెన్ చేసి మళ్ళీ పెట్టేయాలి. ఇలా కలపకూడదు ఓపెన్ చేసే ముందు, ఎందుకంటే ఇందులో గ్యాస్ ఫామ్ అవుతుంది కాబట్టి కలపకుండా కదపకుండా ఓపెన్ చేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇలా ఒక వారం రోజుల వరకు అయితే దీన్ని ఇలా ఉంచేయాలి. మూత ఓపెన్ చేసేటప్పుడు మాత్రము ఇలా కదపొద్దు, గ్యాస్ పైకి వస్తుంది. ఇలా ఒక వారం రోజులు ఉంచుకున్న తర్వాత నేను ఇంతకు ముందు ఒక బాటిల్ చేశాను, చూపిస్తాను. ఇదిగోండి, నేనైతే పెద్ద వాటర్ బాటిలే చేశాను. ఇప్పుడు ఇది వారం రోజులు అవుతుంది చేసి, ఇది ఎలా వాడాలి మొక్కలకు అనేది అయితే చూద్దాం. చూడండి, ఈ విధంగా అయితే అయ్యింది. ఫస్ట్ 2-3 రోజులు అయితే ఓపెన్ చేసిన వెంటనే నురుగులాగా వస్తుంది, తర్వాత ఇక రాదు. ఇప్పుడు దీన్ని ఎలా వాడాలనేది చూద్దాం. ఒక చిన్న గ్లాస్ ఉంటుంది కదా, చిన్న గ్లాస్లో అయితే ఇది పోసుకోవాలి. ఈ గ్లాసు లిక్విడ్కి వాటర్ ఎన్ని వేయాలంటే, ఒక మగ్గు వాటర్ తీసుకుంటే చూడండి ఒక చిన్న గ్లాసు లిక్విడ్ అయితే దీంట్లో కలిపేసుకోవాలి. ఇలా ఇలా కలిపేసుకోవాలి, లేకుంటే ఇప్పుడు ఈ బాటిల్ చేశాను కదా, ఈ బాటిల్కి మొత్తం ఒకటేసారి మొక్కలు బాగా ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఈ వాటర్ బాటిల్లో ఒక బకెట్ నీళ్ళలో వేసుకొని మొక్కలకి ఇవ్వాలి. చామంతి మొక్కలకి ఇస్తే చాలా బాగా పూలు అయితే పూస్తాయి. ఇప్పుడు సీజన్ మొగ్గలేస్తుంది కదా, మొగ్గలేసే టైంలో మనము చామంతి మొక్కలకి ఇచ్చామనుకోండి లిక్విడ్, చాలా పూలైతే బాగా పూస్తాయి. మందార చెట్టు, కనకాంబరం చెట్టు, అన్ని చెట్లకి ఇవ్వచ్చు. అన్ని చెట్లకి ఇస్తే
బాగా పూలు అయితే పూస్తాయి, తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. బకెట్ నీళ్ళల్లో ఒక వాటర్ బాటిల్ కలుపుకున్నామంటే మొక్కలకు అన్నిటికీ అయితే సరిపోతాయి. చూసారు కదా లిక్విడ్ ఇంట్లోనే ఈజీగా చేసుకునే విధానం. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.